కరోనా ఫస్ట్ వేవ్ చూసాం, సెకండ్ వేవ్ చూసాం, మళ్ళీ థర్డ్ వేవ్ వైపుకి ప్రపంచం పరిగెడుతోంది. బ్రిటన్ లో భారీగా కేసులు, అమెరికాలో భారీగా కేసులు, సౌత్ ఆఫ్రికాలో భారీగా కేసులు, ప్రపంచంలో ఉన్న 74 దేశాల్లో మళ్ళీ కేసులు ఒక్కసారిగా విజృంభిస్తున్నాయి. ఆ ఈ కొత్తగా వచ్చినటువంటి ఒమిక్రాన్ వచ్చేటప్పటికీ మిగతా గతంలో ఉన్నటువంటి డెల్టా వేరియంట్ కంటే కూడా వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నటువంటి వేళ వ్యాక్సిన్స్ వేసుకొని వాళ్ళ పట్ల కఠినంగా ఉండాలని ప్రపంచ దిగ్గజమైనటువంటి గూగుల్ నిర్ణయించింది. గూగుల్ దీనికి సంబంధించి క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. అన్వాక్సినేటెడ్ వర్కర్స్ ని ఉద్యోగాల నుండి తొలగించడం లేదా విధులకి హాజరు కావద్దు, వాళ్ళ జీతాల చెల్లింపు కూడా నిలిపివేస్తున్నాం ప్రకటించింది. ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని దేశాలు అటు బ్రిటన్ లోను అమెరికాలోను మా హక్కుల పేరుతో వ్యాక్సిన్ వేసుకోవాలా లేదా అన్నది స్వచ్ఛందంగా మేము నిర్ణయించుకోవాలి, కానీ మా మీద ప్రభుత్వాలు రుద్దకూడదని చెప్తున్నటువంటి వేళ వ్యాక్సిన్ వేసుకోని వాళ్ళ వల్ల వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటి వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి వేళ గూగుల్ ఒక సీరియస్ బాధ్యతాయుత నిర్ణయం తీసుకుంది.